వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్తో పాటుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి నేను గత 18 వీడియోస్ నేను మీకు అందివ్వడం జరిగింది. ఇది 19th వీడియో. అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని ముఖ్యమైన బిట్స్ని మనం చూద్దాం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇది గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అన్నమాట ఇవి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మాధ్యమిక జీవ మహాయుగాన్ని సరీసృపాల లేదా డైనోసార్ల స్వర్ణయుగం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కొండ చెలువ పైథాన్లో చరమాంగాలు అవశేష వయవాలుగా ఉంటాయి. నెక్స్ట్, నాడీ వ్యవస్థలోని శ్వాస కేంద్రంపై ప్రభావం చూపే రాచుపాము విషం కోబ్రడిన్. నెక్స్ట్ది, ప్రపంచంలో అతి ప్రమాదకరమైన విషయుక్త సర్పం హైడ్రోఫిన్ శతాచి సముద్రపాము. నెక్స్ట్ది, సరీసృపాల గురించి అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు. నెక్స్ట్ది, పక్షుల నేత్రాలలో ఉండే గువ్వెన వంటి నిర్మాణం పెక్టెన్. నెక్స్ట్ది, ప్రస్తుతం జీవించియున్న పక్షులలో దంతాలు లేవు. నెక్స్ట్ది, అతి చిన్నదైన ఎగరలేని పక్షి న్యూజిలాండ్ దేశపు జాతీయ పక్షి ఎప్టెరిక్స్. దీన్ని కివీ అని పిలుస్తారు. సో మామూలుగా కివీస్ అని అంటుంటారు కదా, ఈ మనకు ఏదైనా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు కివీస్ అంటారు కదా. సో కివీ అంటే వాళ్ళ జాతీయ పక్షి అన్నమాట అది. నెక్స్ట్ది, భారతదేశపు జాతీయ పక్షి శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్. దీన్ని నెమలే పిలుస్తారు. సో ఇది దీనికి ఒక శాస్త్రీయ నామం. నెక్స్ట్ది, పక్షుల గుడ్లు మెగాలెత్సిథల్ రకానికి చెందుతాయి. నెక్స్ట్ది, సరీసృపాలకు పక్షులకు సంధాయక సేతువుగా ఉండు శిలాజ పక్షి ఆర్కియా టెక్రిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, పక్షులలో ఉండే గోణుల సంఖ్య తొమ్మిది. నెక్స్ట్, పక్షులను దివ్యమైన సరీసృపాలు అని హాక్స్లే వర్ణించాడు. నెక్స్ట్ది, ఆఫ్రికా దేశపు నిప్పుకోళ్ళు బహుభార్యత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఒక దానికి చాలా కపుల్స్ ఉంటారన్నమాట. సో అలా అంటే ఎక్కువ భార్యలు ఉంటాయన్నమాట, బహుభార్యత్వం అంటే. నెక్స్ట్ది, క్షీరదాల స్వర్ణయుగంగా భావించే కాలం ఆధునిక జీవ మహాయుగం. నెక్స్ట్ది, క్షీరదాల ప్రత్యేక లక్షణం శరీరంపై రోమాలుండుట. నెక్స్ట్ది, గబ్బిలంలో ఎగరడానికి తోడ్పడే పూర్వాచర మాంగాల మధ్య ఉండే పొర పెటాసియం. నెక్స్ట్ది, జంతు సామ్రాజ్యంలో అత్యున్నత పరిణామం చెందిన జీవులు క్షీరదాలు. నెక్స్ట్ది, అతిపెద్ద క్షీరదం బెలెనా టెరా మాస్కులస్. దీన్ని బ్లూ వేల్ అని పిలుస్తారు. నెక్స్ట్ది, అతిపెద్ద భౌమ క్షీరదం లాక్సోగాంటా ఆఫ్రికానా. నెక్స్ట్ది, భారతదేశపు జాతీయ జంతువు శాస్త్రీయ నామం ప్యాంథెరా టైగ్రిస్ పులి. నెక్స్ట్ది, మన రాష్ట్ర జాతీయ జంతువు శాస్త్రీయ నామం యాంటిలోస్ సెర్వికాప్రా కృష్ణజింక. నెక్స్ట్ది, మానవుని శాస్త్రీయ నామం హోమో సెపియన్స్. నెక్స్ట్ది, ఎముక మాత్రికను ఆస్టిన్ లేదా ఆసీన్ అంటారు. నెక్స్ట్ది, కండర సంకోచానికి అవసరమైన అతి ముఖ్య ప్రోటీన్లు యాక్టిన్ మరియు మయోసీన్లు. నెక్స్ట్, రెండు నాడీ కణాల మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని సైనాప్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రక్త స్కందన ప్రక్రియలో ఫైబ్రినోజిన్ను ఫైబ్రిన్గా మార్చుటకు థ్రాంబిన్
ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇది మానవునిలో రక్త వర్గము బ్లడ్ గ్రూపులను కనుగొన్న శాస్త్రవేత్త ల్యాండ్ స్టీనర్. నెక్స్ట్, ఇది ఆర్హెచ్ కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ వీనర్. నెక్స్ట్, ఇది ఎవల్యూషన్ పరిణామం అనువాదాన్ని అను పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త హెర్బర్ట్ స్పెన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ గ్రంథ రచయిత చార్లెస్ డార్విన్. నెక్స్ట్, మొదటిసారిగా పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జీన్ బాప్టిస్ట్ లామార్క్. నెక్స్ట్, ది బీజ ద్రవ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త అగస్టస్ వీజ్మన్. నెక్స్ట్, ది గాలాపాగస్ దీవులలోని ఫించ్ పక్షులను చార్లెస్ డార్విన్ పరిశీలించి పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్, ది డార్విన్ ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని ప్రకృతి వర్ణ సిద్ధాంతం అంటారు. నెక్స్ట్, ది ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది హ్యూగో డివ్రిస్. నెక్స్ట్ క్వశ్చన్, పునరావృత బయోజెనెటిక్స్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎర్నెస్ట్ హెకెల్. నెక్స్ట్, ఉన్నత శ్రేణికి చెందిన జీవుల పిండ దశలు వాటి పూర్వీకుల పిండ దశలను పోలి ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త వ్యాన్ బేర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పరివర్తన సిద్ధాంత ప్రతిపాదనకు గివ్రిస్ ఇనోథిరా లమార్కియావా మొక్కపై ప్రయోగాలు జరిపాడు. నెక్స్ట్, ది జెనెటిక్స్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త విలియం బెట్సన్. నెక్స్ట్, ది మెండల్ తన సంకరణ ప్రయోగాలకు ఉపయోగించిన మొక్క పైసం సైటనం, సో తీపి బఠానీ. నెక్స్ట్, ది జన్యు శాస్త్రపు సిండ్రెల్లాగా పేర్కొనబడే కీటకం డ్రోసోఫిలా మెలనోగాస్టర్. నెక్స్ట్, ఇది క్రోమోజోమ్పై జన్యు ఉండే స్థానాన్ని లోకస్ అంటారు. నెక్స్ట్, ఇది లాస్ట్ది ఈరోజుకి సంబంధించి, జన్యు శాస్త్ర పరిశోధనలలో విరివిగా ఉపయోగిస్తున్న క్షీరదం గినీ పంది, సో కేవియా ప్రోసెల్లర్స్. సో ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక వీడియో అన్నది ఎన్టీపీసీకి సంబంధించి మరియు గ్రూప్ 2 మెయిన్స్ బిట్స్కి సంబంధించి మీ ముందు అందుబాటులో ఉంటుంది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.